हाय अंडी वेलकम बैक टू माय चैनल। सो ई रोज मैं बिग बॉस 7 डे 12 एपिसोड 13 గురించి మాట్లాడుకోబోతున్నాము। सो నిన్నా ఏకగ్రీవంగా ఒకని డిసైడ్ చేయండి అందరూ కలిసి అని చెప్పేసి చెప్పారు కదా। సో దానికి ప్రిన్స్ నుంచి తీసుకొని శివాజీ గారికి గౌతమ్ టీమ్ అందరి తరపున కలిసి మాట్లాడి ఇస్తారన్నమాట। సో డిసిషన్ తీసుకొని రీజన్ ఏంటి నా దగ్గర నుంచి తీసుకోవడానికి అని చెప్పేసి ప్రిన్స్ అడిగితే నువ్వు ఇంకా బెటర్ గా ఆడుండొచ్చు, తన మైండ్ గేమ్ బాగా ఆడారు అని చెప్పేసి చెప్తారన్నమాట। ఇంతకంటే ఎక్కువ ఏం ఆడతారో, దిస్ ఇస్ నాట్ ఆ రైట్ డిసిషన్, నాకు కూడా జస్టిస్ కావాలి, బిగ్ బాస్ మాట్లాడాలి అని చెప్పేసి తను కొంచెం ఆర్గ్యూ చేయడం, కొంచెం గొడవ చేయడం లాగా జరుగుతుందన్నమాట। బికాజ్ తను కూడా హార్డ్ వర్క్ చేశాడు అండ్ హీస్ ట్రైయింగ్ ఫ్రమ్ డే 1 అన్నమాట। డే 1 నుంచి ట్రై చేస్తున్నాడు, ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ లో అంతా అయిపోకపోయినా కూడా ఈ వీక్ మాత్రం ఖచ్చితంగా తను తన బెస్ట్ ఇచ్చాడు అని అయితే చెప్పుకోవచ్చు। బట్ స్టిల్ శివాజీ గారు అండ్ శకిలమ్మ రావాలి అని చెప్పేసి వీళ్ళు ఎందుకు అనుకున్నారు అంటే ఇద్దరికి ఈక్వల్ పవర్ ఉంటుంది, ఈక్వల్ బలం ఉంటుంది, ఒకటే ఏజ్ కాబట్టి సో వాళ్ళిద్దరు కంపీట్ చేస్తే బాగుంటుంది। ప్రిన్స్ అండ్ శివాజీ కానీ లేకపోతే ప్రిన్స్ అండ్ శకిలమ్మ గారు కానీ చేస్తే అది వన్ సైడ్ అయిపోతుంది కదా, సో అట్లా కూడా వర్క్ అవ్వదు అని చెప్పేసి ఫెయిర్ గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు। అండ్ అఫ్ కోర్స్ మనం బాగా ఆడాము మనకి రావాలి అని చెప్పేసి పక్క వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ఈ నా డెసిషన్ నుంచి నేను తీసుకున్న డెసిషన్ నుంచి నాకేం మంచి జరుగుతుంది, నాకేం బెటర్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తారు, కానీ నీ మంచి కోసం అయితే ఎవరు ఆలోచించరు కదా। సో అదే విధంగా ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫర్దర్ గా నెక్స్ట్ వీక్స్ లో మాకేంటి యూస్, మాకేం లాభం జరుగుతుంది, మాకేమీ బెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని మీ మీద డెసిషన్ తీసుకున్నారు। సో మీకోసం అయితే డెసిషన్ తీసుకోరు కదా, సో అది మనం కొంచెం అర్థం చేసుకోవాలి। ఎందుకంటే ఎవరి విషయంలోనైనా సరే, ఇట్ కుడ్ బి ప్రియాంక, శోభ, అమర్దీప్ ఆర్ ఫ్రెండ్స్, ఎవరి గురించి అయినా వాళ్ళ గురించి ఆలోచించుకున్న తర్వాత మీ గురించి ఆలోచిస్తారు, కానీ ఫస్టే మీ గురించి ఆలోచించారు కదా ఏదైనా కదా, అందుకే కదా ఆపోజిట్ పర్సన్ కి డెసిషన్ ఇస్తారు। సో ఛాలెంజెస్ మీ పవర్ చూపించుకోవాలంటే ఛాలెంజెస్ ఆర్ గేమ్స్ లో చూపించుకోవాలి, పక్క వాళ్ళ మీద డెసిషన్ ఉంది అని అంటే అది కంప్లీట్ గా ఇంకా అది ఫేర్ అయినా అన్ఫేర్ అనిపించినా కూడా మనం ఏం చేయలేము, అది వాళ్ళ డెసిషన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించే చేస్తారు। సో అది మనం అర్థం చేసుకోవాలి। బట్ ఇట్స్ ఓకే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ప్రిన్స్ కొంచెం హై అయ్యాడు అనమాట, హైపర్ అయిపోయి నేను బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్ళిపోతా, పార్షియాలిటీస్ లాగా అనిపిస్తుంది నాకు, నేను ఐ కాంట్ టేక్ దిస్ అని చెప్పేసి చెప్తారనమాట, ఇంకా నేను తినను, మైక్ తీసేస్తాను, నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను అని చెప్పేసి కొంచెం డ్రాగ్ చేస్తాడు। అండ్ గౌతమ్తో కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ ఉంటుంది, బట్ తన ఏంటంటే ఏదో సైన్ చూపించాడని, దానికి నేను ఇంకో సైన్ చూపించానని చెప్పేసి చెప్పి అది నేను ఏదో బాడీకి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నానని చెప్పేసి నీ ఇంటెన్షన్, అందుకు నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్, ఒక గొడవ జరుగుతుంది అనమాట। సో బిగ్ బాస్ అయితే లోపలికి పిలుస్తారు, కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మీ ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఇలా చేస్తున్నారు, పార్షాలిటీ చేస్తున్నారు, ఫేర్ గా లేదు డెసిషన్ అని చెప్తే, సో బిగ్ బాస్ కూడా అదే చెప్పారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, నువ్వు అవన్నీ ఆలోచించకుండా నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తారనమాట, విచ్ ఇస్ ఫేర్ ఇనఫ్। అండ్ ఆల్సో సారీ చెప్పాలి నాకు గౌతమ్ అలా అన్నందుకు, ఇంజెక్షన్ తీసుకున్నానని చెప్పేసి చెప్తారు, బట్ నో బిగ్ బాస్ మాత్రం దాని గురించి ఏం మాట్లాడలేదు, ఎందుకనంటే ఇది పర్సనల్ విషయం, గౌతమ్ ఏమన్నాడు, నువ్వేమన్నావు, నువ్వేమంటే గౌతమ్ ఏమన్నాడు అన్నది కూడా ఇక్కడ మ్యాటర్. సో ఫస్ట్ తిను స్టార్ట్ చేశాడు కాబట్టి తను ఏదో చెప్పాడు, సో తిను చేయకపోయి ఉంటే తను చేయకపోతుండే కదా, సో అది సంబంధం లేనట్టు దాని గురించి మాట్లాడలేదు, మీ గేమ్ మీరు సరిగ్గా ఆడండి అని చెప్పేసి అయితే చెప్తారు। అండ్ ఈ గౌతమ్ అండ్ ప్రిన్స్ గొడవలో కూడా రతిక మధ్యలో వచ్చి ఏదో అగ్ని కార్యం పోసినట్టుగా ఇంకా 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 పోక్ చేసి ఇంకా రెచ్చగొడతా ఉంటుంది అనమాట ప్రిన్స్ ని, యాక్చువల్గా అంత అవ్వకపోయేవాడేమో, కొంచెం ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయేవాడేమో గొడవలో, బట్ తిని ఇంకా నువ్వు ఎందుకు చేయలే చెప్పు, ఆయన ఆన్సర్ అడుగుతుండగా ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు, ఇది చెప్పు అది చెప్పు అని చెప్పేసి కావాలని ఇంకా రెచ్చగొడుతున్నట్టయితే నాకు అనిపించింది, లైక్ ఫ్రమ్ డే 1 తను ఎవరికో ఒకరికి మధ్యలో గొడవ పెట్టాలని, ఊరికూరికే ఎవరితోనైనా గొడవ పడాలనే చూస్తూ ఉంటుంది, సో అట్లానే ఇది కూడా యూజ్ చేసుకుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది। అండ్ ఆల్సో ప్రతి ఆ రోజు ప్రతి మూమెంట్ ప్రతి సిచ్యువేషన్ లో కూడా ఏదో గొడవ చేయాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి, ఏదో కెమెరా స్క్రీన్ ఆక్యుపై చేయాలి అన్నట్టుగానే నాకు అనిపించింది అనమాట, సో అది కూడా నాకు నచ్చలేదు, లైక్ హార్మోని అంతా అఫ్ కోర్స్ అది మంచి కంటెంటే, బట్ ఊరికే గొడవ పడితే కూడా చిరాకు వచ్చేస్తుంది కదా, సో అట్లా అనమాట కొంచెం మరి అంత చేయొద్దు అనిపించింది నాకైతే।
అండ్ నెక్స్ట్ రోజు సందీప్ కి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను థర్డ్ పర్సన్ ని మీరు చూస్ చేయండి ఈ హౌస్ మేట్స్ మొత్తంలో కూడా ఎవర్నో ఒకరిని మీరు చూస్ చేయండి సో దట్ 3 మెంబర్స్ లాస్ట్ ఛాలెంజ్ ఆడతారు అని చెప్పేసి సందీప్ ని చెప్తారన్నమాట బిగ్ బాస్ సో తను కూడా అందరి దగ్గర డిస్కస్ చేసి ఏది బెటర్ అని చెప్పేసి చూస్ చేసి అమర్దీప్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి చెప్తారు సో దానికి కూడా ప్రిన్స్ హ్యాపీగా లేడు ఎందుకంటే ఇంత చేసిన తర్వాత అట్లీస్ట్ నాకు ఇస్తారేమోనని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు ఎక్స్పెక్ట్ చేయడంలో బికాస్ తను ఫేర్ గా ఆడారు యాక్చువల్ గా చెప్పాలి అనంటే జెన్యున్ గా చెప్పాలి అనంటే ఈ టాస్క్ లో పుల్రాజ పుల్ గాని మలుపు గెలుపులో కానీ తను కాంట్రిబ్యూషన్ 100% ఉండింది తను గేమ్స్ 2 గేమ్స్ తను పార్టిసిపేట్ చేశాడు అండ్ 2 గేమ్స్ తను విన్ అయ్యాడు అదొకటే మ్యాటర్ కాదు కదా సో మైండ్ గేమ్ కూడా మ్యాటరే హౌస్ లో వర్క్ ఏం చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లేకపోతే ఇంకా ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి సందీప్ ఇచ్చానని చెప్పి అయితే చెప్పారు బట్ ప్రిన్స్ అయితే యాక్సెప్ట్ చేయడు ప్రిన్స్ యాక్సెప్ట్ చేయకుండా నైస్ గేమ్ ఇది అది అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ తను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు యాక్చువల్ గా తను ఇన్ని రోజుల వరకు కూడా ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు బట్ ఫస్ట్ టైం బర్స్ట్ అయిపోయాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇన్ నేచర్ తను అలా అలాంటి గొడవ పెట్టుకోవడం అరుగు చేయడం లాంటి మెంటాలిటీ అయితే కాదని అయితే అనిపిస్తుంది ఈ 3 వేక్స్ ఆఫ్ జర్నీ చూస్తే మనకి అండ్ ఆల్సో ఈ ట్రాక్ లో తన ఫీలింగ్స్ టు రతిక కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట రితిక ఐ లైక్ యూ అని చెప్పేసి సో దానికి ఆల్రెడీ ప్రశాంత్ తోటి ఒక ఆర్గ్యుమెంట్ లైక్ ఒక సిచ్యువేషన్ జరిగింది తనకు అవసరం లేదు కదా ఐ లైక్ యూ టూ అని చెప్పేసి తను పక్కకి వెళ్తే తను ఇలా చూపించడం అయితే ఈమె కూడా చూపించడము లైక్ మళ్ళీ ఇంకొక ట్రాక్ స్టార్ట్ చేసిందా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది సో అక్కడ ఆ సీన్ కూడా కొంచెం ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అనమాట ఓకే తను ఏదో ఆ ఇరిటేషన్ లో తను ఏదో చేస్తున్నాడు అర్థం చేసుకొని తను పక్కకి వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ ప్రశాంత్ తోటి సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి బట్ దీని ఏం చేస్తుంది ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట ఈయనంటుంటే ఆ దానికి ఆమె కూడా అంటుంది సో ఇదంతా కూడా ప్రశాంత్ పక్కన ఉన్నప్పుడే జరుగుతుంది అనమాట సో రితిక లేకుండా ఓన్లీ ప్రశాంత్ అండ్ ప్రిన్స్ ఉన్నప్పుడు ప్రశాంత్ అడుగుతాడు అనమాట ఏంటి నువ్వు తను లవ్ చేస్తున్నావు అంటే నేను లవ్ చేస్తున్నా కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్తాడు దానికైతే ఆయన నవ్వి ఐ ఫీల్ షీఈస్ జెన్యున్ అని చెప్పేసి ప్రిన్స్ అంటే ప్రశాంత్ అంటాడు గాయపడ్డ సింహాన్ని అడుగు తెలుస్తుంది అది ఏం పెయినో అని చెప్పేసి నమ్మకు అని చెప్పేసి అయితే అంటాడు అనమాట అది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది బికాజ్ తను చూశాడు కాబట్టి వాట్ షీఈస్ అని చెప్పేసి తనకు అర్థమైంది కాబట్టి నువ్వు ఫూల్ అవుతున్నావు పడిపోతున్నావు అని చెప్పేసి అట్లా హింట్ ఇచ్చాడు బట్ ప్రిన్స్ అర్థం చేసుకోలేదు అనుకుంటా చూద్దాం ఈ ట్రాక్ ఎక్కడికి వెళ్తుందో అండ్ ఇటువైపు ఏమో శివాజీ గారు అమర్దీప్ రావడం శివాజీ గారికి ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారు అండ్ షకీలమ్మ ఇద్దరు అయితే ఖచ్చితంగా శివాజీ గారే గెలుస్తారు ఒకవేళ అద ఈ ఛాలెంజెస్ ఏం పెట్టినా కూడా మోస్ట్లీ 90% శివాజీ గారే గెలుస్తారని తనకి కాన్ఫిడెన్స్ ఉండింది ఎందుకంటే ఆబ్వియస్ థింగ్ అది సో నేనే విన్ అవుతానన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉండే అండ్ సడన్ గా బిగ్ బాస్ సందీప్ ని 3rd పర్సన్ ని సెలెక్ట్ చేయండి అని చెప్పినప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోయాయన్నమాట శివాజీ గారికి ఎందుకంటే 3rd పర్సన్ అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు వచ్చినా స్ట్రాంగ్ అవుతారు సో తనకంటే స్ట్రాంగ్ అవుతారు ఎవరు వచ్చినా ఆబ్వియస్ గా విన్ అయిపోతారు అనమాట సో దానికోసం అంటానే ఉన్నాడనమాట నాకు ఈ గేమ్ నచ్చలేదు ఈ పాలిటిక్స్ నచ్చలేదు ఇలా చేయడం నాకు నచ్చలేదు బిగ్ బాస్ ఇలా చేయకూడదు దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఇవంతా ఇది అని చెప్పేసి అక్కడ క్లియర్గా తన ఇంటెన్షన్స్ మనకు అర్థమైపోతూ ఉంటాయి దట్ తను ఎవరితో కూడా కంపీట్ చేయలేడు మేబీ మైండ్ గేమ్లో కంపీట్ చేయగలుగుతాడేమో కానీ ఫిజికల్ టాస్క్లో అట్లా అయితే ఖచ్చితంగా అందరికంటే కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ షకీలమ్మ మిగిలిన వాళ్ళందరూ కూడా తనకి కంటే స్ట్రాంగ్గా కాంపిటీటర్స్ అని తనకు అర్థమైపోయింది తెలుసు సో ఖచ్చితంగా తను విన్ అవ్వడు అని చెప్పేసి తనకు అర్థమైపోయింది అందుకని చెప్పేసి దిస్ ఇస్ నాట్ ఫేర్ అని చెప్పేసి నన్ను డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట యాక్చువల్గా డోర్ ఓపెన్ చేయండి నేను పోతా అని చెప్పి చెప్పడం ఇది ఫస్ట్ టైం కాదు చాలా రోజులు మేబీ ఎవ్రీడే ఒకసారైనా ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను నాకేంటి డోర్ ఓపెన్ చేయండి నా వల్ల కాదు
అని చెప్పేసి అంటారనమాట. ఒకసారి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి, అప్పుడు వెళ్తాడా లేదా తెలుస్తుంది మనకి. అండ్ ద ఛాలెంజ్ ఏంటి అని అంటే, బిగ్ బాస్ అని చెప్పేసి ఆ 3 మెంబర్స్ కూడా ఎంత గట్టిగా అరవగలుగుతారో అంత గట్టిగా అరవండి, ఎవరిదైతే ఎక్కువ సౌండ్ వచ్చిందో వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి అయితే చెప్తారు. సో 3 out of 3 అనమాట, అందరూ 3 times చేశారు. సో ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి నాగార్జునగా చెప్తారు అని చెప్పేసి అయితే చెప్తారు. సో ఎవరు విన్ అవుతారా అని చెప్పేసి మనమైతే వెయిట్ చేయాలి. బట్ ఫుటేజ్ ప్రకారం అయితే అమర్దీప్ చాలా గట్టిగా అరిచాడు అని అయితే నాకు అనిపిస్తుంది. సో చూడాలి మీకెవరు విన్ అవుతారు ఈ ఛాలెంజ్లో అనిపిస్తుందో కింద నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.